ఏలూరులోని మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నానిని పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రముఖులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన రాజకీయ ప్రముఖులు ప్రజల సమస్యలను తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఎమ్మెల్సీ అభ్యర్థి కౌర్ శ్రీనివాస్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి డాక్టర్ దిర్సాల వరప్రసాద్ సీనియర్ నాయకులు కోఆప్షన్ సభ్యుల సమ్మర్ పెదబాబు ఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు మాజీ ఎంసీ చైర్మన్ మంచం మైబాబు డిప్యూటీ మేయర్ల గుడిదేశ శ్రీనివాసరావు నూకపేయ సుధీర్ బాబు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ హిస్టరీ అకాడమీ చైర్మన్ మహమ్మద్ కైజర్ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్ జిజ్జువరపు విజయ నిర్మల బత్తిన విజయ్ కుమార్ తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. సందెలో స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం ఎక్కడో పైరలేదు యుద్ధమన్నది అంతరంగమే కథన రంగమైనది ప్రాణమే పాడమల్ల తరుముతున్నది నిన్ను నీవే జయించిరార రాజశేఖర అంటున్న నీ మనసులో మండుటెండలాగా నిప్పులే చెరగని నిశ్చయం స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది అంతరంగమే కథన రంగమైనది ప్రాణమే పాడవల్లెన్నది నిన్ను నీవే జయించిరార రాజశేఖర అంటున్న నీ మనసులో మండుటెండలాగా నిప్పులే చెరగని నిశ్చయం స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చే